विभागाधिपत कार्यलय समुदाय निर्माण कोसम प्रभुत्वं अनुबैन स्थलानी अन्वेषिस्तुंदी। आदर्श नगर, पाटिगड्ड, रेड हिल्स तदितर चोट्ल स्थलानी परिशीलिस्तुन्नारु। सचिवालयानिकि दग्गरलो अनुवुगा उन्न हेचओडी कार्यालयालु मिनहायिंची मिगता वाटि कोसम ओके चोट निर्माण चेयालन्न प्रतिपादन उन्नट्लु तेलुस्तुंदी। ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాల కోసం సమీకృత సముదాయం నిర్మించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా కసరత్తు జరుగుతుంది। సచివాలయానికి సమీపంలోనే జంట సౌధాల నిర్మాణానికి అనువైన స్థలాలు పరిశీలించాలన్న సీఎం ఆదేశాలతో యంత్రాంగం స్థలాల అన్వేషణలో పడింది। సచివాలయం సమీపంలోని వివిధ ప్రభుత్వ స్థలాలను ఇందుకోసం పరిశీలిస్తున్నారు। ఆదర్శ నగర్‌లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, రిడ్జ్ హోటల్ ఉన్న ప్రాంతం, సికింద్రాబాద్ పాటిగట్టలోని క్వార్టర్స్ స్థలం, రెడ్ హిల్స్ లో స్థలం, ఎల్బీ స్టేడియం పరిసరాలను పరిశీలిస్తున్నారు। ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం హిమాయత్ నగర్ లో కొత్త క్వార్టర్లు నిర్మించినందున ఆదర్శ నగర్ క్వార్టర్స్ చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి। అందులో చాలా వాటి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది। రిచ్ హోటల్ ప్రాంతం ఖాళీగా ఉండడంతో సినిమా షూటింగ్లు జరుగుతున్నాయి। వాటి వెనుక ఉన్న లోకాయుక్త భవనం స్థలాన్ని అవసరమైతే ఉపయోగించుకోవచ్చని, తద్వారా బషీర్బాగ్ వైపు రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అంటున్నారు। పాటిగడ్డలో ఉన్న క్వార్టర్స్ పాతబడ్డాయి। చాలా క్వార్టర్స్ లో ఎవరూ ఉండట్లేదు। అక్కడ స్థలం లభ్యత ఎక్కువగా ఉండడంతో హెచ్ఓడీ కార్యాలయాల నిర్మాణానికి ఆ ప్రాంతం అనువుగా ఉంటుందని అంటున్నారు। పాటిగడ్డ నెక్లెస్ రోడ్ మధ్య రైల్వే లైన్ ఉంది। ప్రస్తుతం పాటిగడ్డకు బేగంపేట రసూల్పురా నుంచి మాత్రమే దారి ఉంది। ఒకవేళ హెచ్ఓడీ కార్యాలయాల సముదాయాన్ని అక్కడ నిర్మించాలని నిర్ణయిస్తే రైల్వే లైన్ పై ఆర్ఓబి నిర్మించి పివి నరసింహారావు మార్గుకు కలిపితే దూరం చాలా తగ్గడంతో పాటు ట్రాఫిక్ కి పెద్దగా ఇబ్బంది ఉండవని అంటున్నారు। తద్వారా సికింద్రాబాద్, బేగంపేట నుంచి హుస్సేన్ సాగర్ సచివాలయం వైపు రాకపోకలకు సులువుగా ఉంటుందని భావిస్తున్నారు। ఎల్బీ స్టేడియం పరిసరాలు, రెడ్ హిల్స్ లోని ప్రభుత్వ స్థలం సహా ఇతర ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు। కొన్ని హెచ్ఓడి కార్యాలయాలను ప్రస్తుతం ఉన్న చోటే కొనసాగించాలన్న ఆలోచన ఉందని అంటున్నారు। పోలీస్, అటవీ, వైద్య ఆరోగ్య, ఎక్సైజ్ తదితర కార్యాలయాలు సచివాలయానికి సమీపంలోనే ఉన్నందున వాటిని అక్కడే కొనసాగించడం మేలని, మిగతా వాటికి మాత్రం సముదాయం నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నట్లు తెలిసింది। హెచ్ఓడీ కార్యాలయాన్ని ఒకే చోట కాకుండా సచివాలయం సమీపంలో రెండు మూడు చోట్ల విడిగా నిర్మిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం। అయితే సీఎం మాత్రం ఒకే చోట జంట సౌధాల వైపే మొగ్గు చూపుతున్నారు। అందులో భాగంగానే స్థల నిర్ధారణ తర్వాత జంట సౌధాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు। అవకాశం ఉన్న అన్ని స్థలాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని, ట్రాఫిక్ తదితర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు। అన్ని అంశాలపై అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి నివేదిస్తామని, ఆ విషయంపై ఆయనే నిర్ణయం తీసుకుంటారని యంత్రాంగం చెబుతోంది।